వైకాపా వర్గీయులు రాళ్లు మారిన ఆయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు అధికార పార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపచేయలేదు దళితులపై దమనకాండకు పాల్పడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు పోలింగ్ రోజున ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలుచోట్ల తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు ఈసీ ఆదేశాలతో ఏర్పాటైన సిట్ బృందాలు పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లా జిల్ పర్యటించిన ఆరు నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన ముప్పై మూడు కేసులను పరిశీలించాయి వీటికి సంబంధించిన సమగ్ర నివేదికను డీజీపీకి అందజేశారు ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు పోలింగ్ ఆ తర్వాత రాష్ట్రంలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది పల్నాడు జిల్లాలోని మాచర్ల నర్సరావుపేట గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన ఇరవై రెండు కేసులు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన నాలుగు కేసులు అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన ఏడు కేసుల్ని సిట్ బృందాలు సమీక్షించాయి ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి ఘటనా స్థలాన్ని సందర్శించాయి దర్యాప్తు అధికారులు బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు సాక్షుల వాంగ్మూలాల్ని పరిశీలించాయి హింసాత్మక ఘటనల తీవ్రత ఆధారంగా ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు వర్తింపజేశారా లేదా నిందితులందరినీ గుర్తించారా లేదా అనే అంశాలపై విచారణ జరిపాయి పలు కేసుల్లో అవసరమైన సెక్షన్లు పెట్టకుండా తేలికపాటి సెక్షన్లు పెట్టారని గుర్తించాయి సంబంధిత సెక్షన్లు వర్తింపజేస్తూ వెంటనే కోర్టుల్లో మెమోలు దాఖలు చేయాలని ఆదేశించాయి ఇలా ప్రతి కేసు వివరాలు వాటిలో వర్తింపజేయాల్సిన సెక్షన్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అందులోని లోపాలు తదితర వివరాలన్నింటినీ సిట్ తన నివేదికలో పొందుపర్చింది తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన ముప్పై మూడు కేసుల్లో పదమూడు వందల డెబ్బై మంది నిందితులు కాగా వారిలో ఇప్పటి వరకు ఏడు వందల ముప్పై ఒక్క మందిని గుర్తించారు మరో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉంది ఆయా కేసుల్లో నూట ఇరవై నాలుగు మందిని అరెస్టు చేశారు తొంభై నాలుగు మందిని అరెస్టు చేయకుండా సిఆర్పిసి నలభై ఒకటి ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు నిందితుల్ని గుర్తించేందుకు అరెస్టు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీకి సిట్టు నివేదించింది మాచర్ల నర్సరావుపేట నియోజకవర్గాల్లో మారణాయుధాలతో దాడులు వాహనాల దహనాలు రాళ్లు విసురుకోవడం వంటి ఘటనలతో హింస పెచ్చురెల్లింది వాటిలో తీవ్రమైన పద్దెనిమిది కేసుల్లో నాలుగు వందల డెబ్బై నాలుగు మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు అరవై మందికి మాత్రం సిఆర్పిసి నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చారు గురజాల నియోజకవర్గంలో హింసకు సంబంధించిన నాలుగు కేసుల్లో నూట ఏడు మందిని నిందితులుగా గుర్తించిన పంతొమ్మిది మందిని అరెస్టు చేశారు తాడిపత్రిలో హింసకు సంబంధించి ఏడు కేసుల్లో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది నిందితులు ఉన్నారు వీరిలో తొంభై ఒక్క మందిని అరెస్టు చేశారు చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాల్లో నాలుగు కేసుల్లో అరవై ఒక్క మందిని నిందితులుగా గుర్తించగా వారిలో పద్నాలుగు మందిని మాత్రమే అరెస్టు చేశారు సిట్ బృందాలకు క్షేత్రస్థాయి పర్యటనలో పలువురు బాధితులు ఫిర్యాదులు ఇచ్చారు వినతిపత్రాలు సమర్పించారు వాటన్నింటినీ సిట్ పరిశీలిస్తోంది ఏదైనా ఘటనల్లో కేసులు నమోదు కాకపోతే వాటి ఆధారంగా కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయనున్నారు